हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ड्यूड। ఈ వీడియోలో నేను మీకు తెలియని 10 ఆసక్తికరమైన విషయాల గురించి చెప్తాను। ఫ్రెండ్స్, హెచ్పి కంపెనీకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఫ్రెండ్స్, మామూలుగా ఎక్కిళ్ళు కొన్ని నిమిషాల పాటు ఉంటాయి, అయితే ఒక వ్యక్తికి 69 ఏళ్ల పాటు ఎక్కిళ్ళు ఉన్నాయంట, అది మీకు తెలుసా? ఇలాంటి మరీ ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫ్యాక్ట్ నెంబర్ 1, నెదర్లాండ్స్లోని గీతూర్న్ అనే గ్రామంలో అసలు రోడ్లే లేవు, ఇక్కడ రోడ్ల బదులు అంతా నీళ్ళే ఉంటాయి, ఇక్కడి ప్రజలు బోట్లలో ప్రయాణిస్తారు। ఫ్యాక్ట్ నెంబర్ 2, ఓ సర్వే ప్రకారం ఒక సగటు మగాడు 20 నిమిషాలు షాపింగ్ చేస్తే బోర్ అయిపోతాడు, అదే స్త్రీలు బోర్ కాకుండా 2 గంటల వరకు షాపింగ్ చేయగలరు। ఫ్యాక్ట్ నెంబర్ 3, జనవరి 12, 1964లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత స్పిన్నర్ బాపు నాడకర్ని వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు వేశాడు। ఫ్యాక్ట్ నెంబర్ 4, సీ ఆటర్స్ అనే జంతువులు తమ చేతులు పట్టుకొని నిద్రపోతాయి, ఎందుకంటే ఇవి నీళ్ళలో ఉంటాయి, పండుకున్నప్పుడు నీళ్ళ ప్రవాహంలో ఇవి దూరంగా వెళ్ళిపోకుండా ఇలా చేస్తాయి। ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫేమస్ మోనాలీసా పెయింటింగ్ వేసిన లియోనార్డో డావిన్సీ ఒకే సమయంలో ఒక చేత్తో రాసేవాడు, మరొక చేత్తో పెయింటింగ్ వేసేవాడు। ఫ్యాక్ట్ నెంబర్ 6, భూమిపై నివసించే 66.6% మనుషులు అసలు మంచే చూడలేదు। ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మంచును చూసారా? ఫ్యాక్ట్ నెంబర్ 7, చార్లెస్ ఆస్బోర్న్ అనే వ్యక్తికి 69 ఏళ్ల పాటు ఎక్కిళ్ళు ఉన్నాయట, అతనికి ఎక్కిళ్ళు 1922లో మొదలయ్యి మళ్ళీ 1990లో తగ్గినాయంట। ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫింగర్ ప్రింట్స్ ఒక్కరివి వేరువేరుగా ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ లాగే ప్రతి ఒక్కరి టంగ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి। ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలోనే ఫేమస్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న ధోనీకి క్రికెట్తో పాటు బైక్స్ అంటే కూడా చాలా ఇష్టం, ధోని దగ్గర సుమారు 23 బైక్స్ ఉన్నాయి, వాటి ధరలు వేలల్లో కాకుండా లక్షల్లో ఉన్నాయి, అతను వీటి కోసం తన ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన షెడ్ పెట్టుకున్నాడు। ఫ్యాక్ట్ నెంబర్ 10, హెచ్పి కంపెనీని స్థాపించింది బిల్ హెవ్లెట్ అండ్ డేవిడ్ ప్యాకర్డ్, వీళ్ళిద్దరూ తమ కంపెనీ పేరు హెవ్లెట్ ప్యాకర్డ్ అంటే హెచ్పి పెట్టాలా లేదా ప్యాకర్డ్ హెల్వెట్ లేదా పిహెచ్ పెట్టాలా అనే సందేహంతో టాస్ వేశారు, ఆ టాస్లో బిల్ హెవ్లెట్ గెలవడంతో ఆ కంపెనీకి పేరు హెచ్పి అంటే హెవ్లెట్ ప్యాకర్డ్ అనే పెట్టారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।